फ्रेंड्स वीडियो स्टार्ट చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదే విధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు లేటెస్ట్ గైడే ఈ రోజు ఒక అప్డేట్ అవడం జరిగింది అవతార పోలీస్ అంటూ వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం అయితే మనకు ఎత్తు ఎంత ఉండాలి దానికి సంబంధించి ఛాతీ కావచ్చు అలాగే హై జంప్ లాంగ్ జంప్ అలాగే ఎన్ని సెంటీమీటర్స్ ఉండాలి గాలి పీల్చినప్పుడు ఎన్ని సెంటీమీటర్ అదనంగా ఉండాలి సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం ఈ రోజు చాలా క్లియర్గా అయితే మనకి ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి అయితే మనము క్లియర్ కట్గా వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ అవతార పోలీస్ అంటూ హెడ్లైన్ చూసుకోవచ్చు కాకి కొలువు సాధనలో దేహదారుడ్యమే కీలకం కఠోర శ్రమతోనే సాధ్యం వ్యాయామానికి తగ్గ పోషకాహారం ముఖ్యమంటున్న నిపుణులంటూ చూసుకోవచ్చు అన్నమాట అయితే మనకు పోలీస్ కొలువు ఎందరికో స్వప్నం ఎస్ఐ పోస్టు కోసం డిగ్రీ కానిస్టేబుల్ కొలువులకు ఇంటర్ విద్యార్హత అయిన బీటెక్ ఎంటెక్ పీజీ చదివిన ఉన్నత విద్యావంతులు దరఖాస్తు చేస్తూ ఉంటారు క్రితంసారి 16,925 పోస్టులకు దాదాపు 600,000 మంది పోటీ పడ్డారు ప్రస్తుతం 17,003 కొలువులు అయితే ఉన్నాయి మనకు 17,000 పైన కొలువులు ఉన్నాయి మిగిలిన ఉద్యోగాలతో పోల్చితే పోలీస్ కొలువు దక్కించుకోవడంలో దేహదారుడ్య పరీక్షలు కీలకం గతంలో 5 కిలోమీటర్ల పరుగును సకాలంలో పూర్తి చేస్తేనే ఉద్యోగానికి మార్గం సుగమయ్యేది కానీ కఠినమైన ఈ నిబంధన వల్ల ఇబ్బందులు తలెత్తడంతో క్రితంసారి నుంచే ఈ ఈవెంట్స్ను తొలగించడం జరిగింది అయినా సరే మిగిలిన దేహదారుడ్య పరీక్షల్లో అర్హత సాధించడానికి నిరంతరం చెమటోడ్చడం తప్పనిసరి అయితే మనకు 5 km అయితే తీసేసి మనకు 800 మీటర్స్ అయితే కంప్లీట్గా పెట్టడం జరిగింది అయితే వీటికి సంబంధించి మనకు ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట అయితే పిఎంటీ పీఈటీలే కీలకం అంటూ కూడా చూసుకోవచ్చు దరఖాస్తుదారులందరికీ తొలుత ప్రాథమిక రాత పరీక్ష నిర్వహిస్తారు సామాజిక వర్గాల వారీగా నిర్ణీత మార్కుల్ని సాధించిన వారిని అర్హులుగా పరిగణిస్తారు ఆ తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పిఎంటీ నిర్వహిస్తారు ఈ పరీక్షలో అభ్యర్థుల ఎత్తు బరువు వంటి కొలతల్ని పరిగణలోకి తీసుకుంటారు ఇవి నిర్ణీత ప్రమాణంలో ఉంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఈటీని అర్హత సాధించినట్లు ప్రకటిస్తారు ఈ దశలో పరుగు పందెం లాంగ్ జంప్ హై జంప్ షార్ట్ ఫుట్ వంటి దేహదారుడ్య పరీక్షలు నిర్వహిస్తారు ఇక్కడ అర్హత సాధించగలిగితే తుది రాత పరీక్షకు ఎంపిక చేస్తారు ఈ పరీక్ష ఫలితాల ఆధారంగానే విజేతలను ఎంపిక చేయడం జరుగుతుంది అయితే మనకి ఇక్కడ కంప్లీట్ ఇచ్చారు శారీరక కొలతలు ఇలా సెంటీమీటర్లు కూడా ఇవ్వడం జరిగింది మేల్ అండ్ ఫీమేల్ సంబంధించి అయితే మనకు పురుషులకు ఎత్తు సంబంధించి 167.6 సెంటీమీటర్ ఉండాలి అంటే 160 అన్నమాట అలాగే మహిళలకు 152.3 సెంటీమీటర్స్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఛాతీ 80.63 సెంటీమీటర్స్ అలాగే 80 సెంటీమీటర్స్ అన్నమాట గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్ పెరగాలి గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్ 100% అయితే ఎక్స్పాండబుల్ అవ్వాలి అయితే 800 మీటర్ల పరుగుపై పట్టు సాధించాలి అంటే ఇక్కడ మరొక అప్డేట్ చూసుకోవచ్చు పోలీస్ కొలువు సాధించడంలో దేహదారుడ్య సామర్థ్యం మెరుగుపరుచుకోవడం కీలకం పురుష అభ్యర్థులు ముఖ్యంగా 800 మీటర్ల పరుగుపై పట్టు సాధించాలి ఎక్కువ మంది ఈ అంశంలోనే విఫలమవుతుంటారు అందుకే సన్నద్ధతతో భాగంగా సకాలంలో ఈ పరుగును పూర్తి చేయడానికి సమయం కేటాయించాలి మిగిలిన అంశాల్లో శిక్షకుల సూచనలు అనుగుణంగా నైపుణ్యం సాధించాలంటూ చూసుకోవచ్చు అయితే ముందుగా మీరు ఫోకస్ చేయవలసింది 800 మీటర్స్ని అంటే మనకి ఇచ్చినటువంటి టైంలో 170 సెంటీమీటర్లో కంప్లీట్ చేసేటటువంటి ప్రాక్టీస్ అయితే మీరు చేయాలి అయితే ఇక్కడ మనకు 800 మీటర్ల పరుగు సహా మరో 2 అంశాల్లో మహిళలు 100 మీటర్ల పరుగు మరో అంశంలో అర్హత సాధించవలసి ఉంటుంది అలా మనకి 100 మీటర్స్ అలాగే 800 మీటర్స్ అయితే కంపల్సరీగా ఉంటుంది దాని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు 100 మీటర్ల పరుగు వచ్చేసి మనకు సెకండ్లు 15 సెకండ్లు అలాగే ఇక్కడ 20 సెకండ్లు అంటే మేల్ అండ్ ఫీమేల్స్ ఉంటారు కదా సో మహిళలకు 20 సెకండ్లు పురుషులకు 15 సెకండ్లు లాంగ్ జంప్ వచ్చేసి 3.8 మీటర్ మనం షార్ట్ ఫుట్ లాంగ్ జంప్ చేయవలసి ఉంటుంది 3.8 మీటర్స్ మహిళలు ఏమో 2.5 మీటర్స్ షార్ట్ ఫుట్ వచ్చేసి 5.6 మీటర్ అంటే 7 కిలోల 26 దగ్గర మనకు 7.5 కిలోలు ఉంటుందన్నమాట సో షార్ట్ ఫుట్ వచ్చేసి సో మీరు 5.6 మీటర్ వేయవలసి ఉంటుంది అలాగే మహిళలు వచ్చేసి 3.75 మీటర్ వేయవలసి ఉంటుంది 4 కిలోల బరువు ఉంటుంది హై జంప్ వచ్చేసి 1.2 మీటర్ అయితే హై జంప్ చేయాలి అలాగే
800 మీటర్ 170 సెకండ్లో మీరు కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇవి మనకు వచ్చినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి సో ఎలాంటి టెస్టులు నిర్వహిస్తారు, సో వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మీరు కావాలంటే ఈరోజు హైదరాబాద్ ఈనాడుకు సంబంధించిన న్యూస్ పేపర్లో అయితే ఈ ఆర్టికల్ రావడం జరిగింది. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.